వైఎస్ఆర్ ఆసరా రెండో విడత ఆసరా పథకాన్ని రౌతులపూడి వెలుగు కార్యాలయంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అట్టహాసంగా ప్రారంభించారు. రెండో విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి, జెడ్పీటీసీ గోల్లు చిన్న దివానం, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డోక్రా సంఘాలన్నీ కుదేలైపోయే పరిస్థితులు ఉన్నాయి. మా బంగారాలన్నీ కూడా ఇడిపిస్తాడని ఆశపడి ఓటేస్తే బంగారాలన్నీ బ్యాంకుల్లో ఉండి ఏలం పాటలేసే పరిస్థితులు కూడా వచ్చినాయని వీరందరూ కలిసి అనేక మంది వేలాదిగా కోట్లాదిగా మహిళా సోదరి మనందరూ కలిసి ఆనాడు పాదయాత్రలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నారు. ఆ బాధనంతా ఎన్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్న ఒక్కటే చెప్పాడు ఆ పాదయాత్రలో. అక్క చెల్లెలందరికీ నేను చెప్తా ఉన్నా, మీ అందరి యొక్క ఆశీస్సులతో భగవంతుని దయ్యతో రేపు వచ్చిన మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడైతే ఎన్నికలు జరుగుతాయో ఆనాటి వరకు కూడా మీరు ఎంత అప్పు అయితే పకాయి ఉండిపోయారో సవ్యంగా కట్టుకునేటువంటి ప్రతి సంఘానికి కూడా నేను 4 విడతలుగా రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితే ఇవాళ ఆసరా కార్యక్రమం అనేది మీ అందరికి కూడా నేను తెలియపరచుకుంటా ఉన్నాను. ఇవాళ మన రౌతులపూడి మండలంలో ఉన్నటువంటి సంఘాలు, అన్ని సంఘాలు కూడా సవ్యంగా కట్టుకునేటువంటి అన్ని సంఘాలకి కూడా 4 విడతలుగా 20 కోట్ల రూపాయలు మంజూరైనటువంటి పరిస్థితిని మీ గ్రామాల్లో ఉన్నటువంటి యానిమేటర్లు కానీ మీ ఏపీఎంలు కానీ మీకు తెలియపరుస్తూ ఉన్నారు. మరి మన గత సంవత్సరం ఇదే నెలలో మొదటి విడతగా మనకి వైఎస్ఆర్ ఆసరా పథకం రావడం జరిగింది. అన్ని గ్రూపులకి, మరి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గ్రూపులకి కూడా సుమారు 5 కోట్ల 17 లక్షల రూపాయలు గత సంవత్సరం రావడం జరిగింది. మళ్ళా ఈ సంవత్సరం కూడా 5 కోట్ల 17 లక్షల రూపాయలు సుమారు ఈ సంవత్సరం కూడా మీకు రుణమాఫీ జరిగింది. అలాగే రేపు రాబోయే సంవత్సరం కూడా ఇంకో 5 కోట్ల రూపాయలు, మరొక సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు కూడా మీకు ఎంత బాకీ అయితే కట్టవలసి ఉండి ఎంత బాకీ అయితే దిగిపోయి ఉందో అంత బాకీని కూడా మీరు కట్టక్క లేకుండా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ